ఫాలో అప్ చేసింది ఏంటి మీకు ఓకే ఏంటంటే ఫాలో అప్ చేస్తుంటే గ్రామ పంచాయతీ ఫంక్షన్ చెప్పిన వాళ్ళు నిధులు మంచి లోపల రావట్లేదు బయట మరి అన్ని పిహెచ్సిస్ ఓకే సార్ ఈరోజు యాక్చువల్గా పిహెచ్సిస్ మీద మనం స్టేట్ వైడ్ టాస్క్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మన కృష్ణా జిల్లాలో కూడా ఒక 7 మండల్స్లో ఒక 7 పిహెచ్సిస్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని వాటిని కూడా మనం ఇన్స్పెక్ట్ చేస్తాం. సో దాంట్లో భాగంగా ఈరోజు కంచిచర్ల, దెన్ వేకనూరు, దెన్ సొర్లగొంది, గంపలగూడెం, ఉట్కూరు, కలిదిండి, దెన్ కేతనపల్లి అని కేతనపల్లి ఈ విలేజెస్లో ఉన్న పిహెచ్సిస్ మనం ఇన్స్పెక్ట్ చేస్తాం. బేసిక్గా ప్రధాన ఉద్దేశం ఏంటంటే హెల్త్ అనేది గవర్నమెంట్కి ఉన్న ప్రయారిటీ సెక్టరు, అండ్ ఈ పిహెచ్సిస్ దాంట్లో చాలా క్రిటికల్ కాంపోనెంట్, లైక్ ఇక్కడ మనకు రూరల్ పాపులేషన్కి హెల్త్ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేసే ఒక క్రిటికల్ కాంపోనెంట్. సో ఈ పిహెచ్సిస్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి, ఐ మీన్ సిస్టమ్స్ బాగున్నాయా, లేకపోతే ఎక్కడైనా షార్ట్ ఫాల్స్ ఉన్నాయా, వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో ఇవన్నీ కూడా వీళ్ళకి మెడిసిన్స్ ప్రాపర్గా వస్తున్నాయా చేస్తున్నాయి, వీటన్నిటి మీద ఒక కాంప్రిహెన్సివ్గా స్టడీ చేసి ఏవైతే మనము అబ్జర్వేషన్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని ఒక గవర్నమెంట్ని మంచి రిపోర్ట్ పెడదాం అనేది ప్రధాన ఉద్దేశం. శాంక్షన్ లేదు పిహెచ్సిస్కి, బట్ అదర్వైజ్ హాస్పిటల్ కండిషన్ కానీ ఇది సాటిస్ఫాక్టరీగానే ఉంది. బట్ ఇంకా చూస్తున్నాము రిజిస్టర్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం, చూసి వచ్చి అబ్జర్వేషన్ బట్టి పుట్ట పే రిపోర్ట్. గ్రామ పంచాయతీ ఈరోజు యాక్చువల్గా పిహెచ్సిస్ మీద మనం స్టేట్ వైడ్ టాస్క్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మన కృష్ణా జిల్లాలో కూడా ఒక 7 మండల్స్లో ఒక 7 పిహెచ్సిస్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని వాటిని కూడా మనం ఇన్స్పెక్ట్ చేస్తాం. సో దాంట్లో భాగంగా ఈరోజు కంచిచర్ల, దెన్ వేకనూరు, దెన్ సొర్లగొంది, గంపలగూడెం, ఉట్కూరు, కలిదిండి, దెన్ కేతనపల్లి అని కేతనపల్లి ఈ విలేజెస్లో ఉన్న పిహెచ్సిస్ మనం ఇన్స్పెక్ట్ చేస్తాం. బేసిక్గా ప్రధాన ఉద్దేశం ఏంటంటే హెల్త్ అనేది గవర్నమెంట్కి ఉన్న ప్రయారిటీ సెక్టరు, అండ్ ఈ పిహెచ్సిస్ దాంట్లో చాలా క్రిటికల్ కాంపోనెంట్, లైక్ ఇక్కడ మనకు రూరల్ పాపులేషన్కి హెల్త్ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేసే ఒక క్రిటికల్ కాంపోనెంట్. సో ఈ పిహెచ్సిస్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి, ఐ మీన్ సిస్టమ్స్ బాగున్నాయా, లేకపోతే ఎక్కడైనా షార్ట్ ఫాల్స్ ఉన్నాయా, వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో ఇవన్నీ కూడా వీళ్ళకి మెడిసిన్స్ ప్రాపర్గా వస్తున్నాయా చేస్తున్నాయి, వీటన్నిటి మీద ఒక కాంప్రిహెన్సివ్గా స్టడీ చేసి ఏవైతే మనము అబ్జర్వేషన్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని ఒక గవర్నమెంట్ని మంచి రిపోర్ట్ పెడదాం అనేది ప్రధాన ఉద్దేశం. శాంక్షన్ లేదు పిహెచ్సిస్కి, బట్ అదర్వైజ్ హాస్పిటల్ కండిషన్ కానీ ఇది సాటిస్ఫాక్టరీగానే ఉంది. బట్ ఇంకా చూస్తున్నాము రిజిస్టర్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం, చూసి వచ్చి అబ్జర్వేషన్ బట్టి పుట్ట పే రిపోర్ట్. హలో